नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट गृह कार्मिक पब्लिक अथारिटी फॉर मैन पवर शुभवार्ता स्थानिक मीडिया पे विवरा लेकते कुवैट इल्लल्लो पनी कार्मिकुलु एवरैती उन्नारो वाळ्ळकु जीताल समस्य अनेदि एक्कुवगा उंदि इटिवल चाला फिर्यादुलु कूडा वेल्लायनि चेप्पेसि अधिकारुलु तेलुपुतू उन्नारु इल्लल्लो सरिगा जीतालु इव्वडं लेदनि चेप्पेसि मूडु नेलैना आरु नेलैना सरे కొన్ని సందర్భాలలో మనం చూస్తుంటే సంవత్సరాల తరబడి కూడా జీతాలు ఇవ్వకుండా మన భారతీయుల చేత అలాగే ఇతర దేశాల ప్రవాసుల చేత పని చేయించుకుంటూ ఉన్న సంఘటనలు కూడా ఇటీవల బయటపడుతూ ఉన్నాయి అలాగే దీనికి సంబంధించి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ మీ యొక్క హక్కులను రక్షించుకోండి అని చెప్పేసి ఒక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ కార్యక్రమంలో అధికారులు మాట్లాడుతూ వ్యాపార యజమానులు మరియు గృహ కార్మికుల హక్కులను రక్షించడానికి ఈ యొక్క కార్యక్రమం ఎంతగానో కృషి చేస్తూ ఉందని చెప్పి తద్వారా వారు చట్టపరమైన జవాబుదారీతనానికి లోబడి ఉంటారని చెప్పేసి కువైటి యజమానులు ఎవరైతే ఉన్నారో నెలవారీ ప్రాతిపదికన జీతాల చెల్లింపును డాక్యుమెంట్ చేయాలని చెప్పి వాళ్ళకు నెలాబుద్ధు జీతం ఇచ్చేటప్పుడు రసీదు ఇవ్వాలని చెప్పి కువైట్ ఆఫీసుల ద్వారా వచ్చినా సరే కువైట్ ఇంట్లో పని చేస్తూ ఉన్న కువైట్ యజమానులు ఎవరైతే ఉన్నారో రసీదు ద్వారా వాళ్ళకు జీతాలు చెల్లించాలని చెప్పి అలాగే గృహ కార్మికులకు జీతాల చెల్లింపును ఆలస్యం చేయకూడదని చెప్పేసి అలాగే గృహ కార్మికుల సేవ యొక్క ముగింపు గ్రాట్యుటీ ని కూడా చెల్లించాలని చెప్పేసి గృహ కార్మికుడు ఆ ఇంట్లో 5 సంవత్సరాలు గాని 10 సంవత్సరాలు గాని పని చేసిన తర్వాత దేశం విడిచి వెళ్ళేటప్పుడు అతనికి సేవా ముగింపు ప్రయోజనాలు ఏదైతే ఉందో ఆ యొక్క డబ్బును ఆ యొక్క ప్రయోజనాలను ఆ యొక్క గృహ కార్మికుడికి గాని గృహ కార్మికురాలకు గాని ఇవ్వాలని చెప్పేసి అలాగే గృహ కార్మికుడు కువైట్ దేశం నుంచి వదిలి వెళ్ళేటప్పుడు సంబంధిత అధికారులకు తెలియజేయాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు మరి ఇది కువైట్ యజమానులు పాటిస్తారా లేదా అలాగే కువైట్ లో ఉన్న ఆఫీసులు కూడా పాటిస్తాయా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది ఎందుకంటే 2015వ సంవత్సరంలో చేసిన గృహ కార్మికుల చట్టంలో కూడా ఇవే ఉన్నా కానీ ఇప్పటివరకైతే పాటించలేదు దాదాపు 9 నుంచి 10 సంవత్సరాలు అవుతూ ఉంది ఇప్పటివరకు కూడా పాటించలేదు కువైట్ లో చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి కాగితాలకు మాత్రమే పరిమితమవుతూ ఉన్నాయి కానీ అమలులోకైతే రాలేదు మరి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్।